హాయ్ అండి నమస్తే నాకు తెలిసింది మీకు చెప్తాను దేవాలయంలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తాము మనం దేవాలయంకి వెళ్ళినప్పుడు ముందుగా దేవుడు ప్రదక్షిణలు చేస్తాము ఎందుకంటే దానికి కూడా ఒక కారణం ఉంది ప్ర అంటే మనం చేసిన పాపాలు నశించడం ద అంటే మనం అనుకున్న కోరికలు తీరడం క్ష అంటే మనం చేసుకున్న జన్మల పాపాలు తొలగిపోవడం నా అంటే మనలోని అజ్ఞానం తొలగి జ్ఞానం కలగడం దేవాలయంలోనే కాకుండా తులసి చెట్టుకి వేప చెట్టుకి మారేడు చెట్టుకి రావి చెట్టుకి ఉసిరి చెట్టుకి ఇలా పవిత్రమైన చెట్లకు కూడా మనము ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం తులసి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే కోటి గోవులకు దానం చేసిన పుణ్యం కలుగుతుంది తులసి లక్ష్మీ స్వరూపం తులసి చెట్టు ప్రదక్షిణ వల్ల సకల పాపాలు తొలగిపోతాయి తు అంటే మృత్యువు అని లసి అంటే దిక్కారము అని ఈ రెండు పదాలు కలిపితే మృత్యువును దిక్కారం చేసేది తులసి అని అర్థం రావి చెట్టు త్రిమూర్తి స్వరూపం సకల దేవతలు రావి చెట్టులో కొలువై ఉంటారు రావి చెట్టు ప్రదక్షిణ వల్ల పాపాలు తొలగి పుణ్యం ప్రాప్తిస్తుంది రావి చెట్టు మొదలులో కుంకుమ పసుపు వేసి మనం కోరుకున్న కోరికలు కోరుకుంటే తప్పక నెరవేరుతాయి శ్రీకృష్ణుడు వటపత్రసాయిగా రావి ఆకు మీదే దర్శనమిచ్చాడు అందుకే రావి చెట్టు అంత పవిత్రమైనది వేప చెట్టు లక్ష్మీస్వరూపం వేప చెట్టు ప్రదక్షిణ పూర్వజన్మ కర్మలను సకల దోషాలను తొలగిస్తుంది మారేడు చెట్టు ప్రదక్షిణ వల్ల కోటి పాపాలు తొలగిపోతాయి సకల సంపదలతో తులదూగుతారు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ప్రదక్షిణ వల్ల సకల సంపదలు సకల సౌభాగ్యాలు కలుగుతాయి